వచ్చాడండి, నా దగ్గరికి వచ్చేసాడండి, మన ఊరికే వచ్చేసాడండి. ఎక్కడికి వెళ్తాడు రాజా? నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకొస్తున్నాను. ఇదే కదమ్మా నా ఇల్లు. ఇది నీ ఇల్ల? నేను ఇక్కడే పుట్టానని నువ్వే కదమ్మా చెప్పావు. మరి ఇది నా పుట్టినిల్లే కదా. ఓహో, నువ్వు అలా చెప్తున్నావా? సర్లేదా, ఇంటికి వెళ్దాం. పిచ్చి పట్టిందా? ఇంట్లోకి రాకూడని వాళ్ళు, చెడ్డవాళ్ళు వస్తేనేగా నువ్వు అడ్డుపడతావు. ఇప్పుడు నా బిడ్డనే ఆపుతున్నావా? ఎంత ధైర్యం నీకు? మరి అదిగా దారి వదిలా. నీకే చెప్పేది, దారి వదులుతావా లేదా? దారి వదులు, వదులు. నువ్వు బిడ్డలో చూసుకుంటే మా ఇంట్లోనే గొడవ చేస్తున్నావా? నీ బుద్ధి పోనిచ్చుకున్నావు. ఎంతైనా మృగం మృగమే. నిజంగానే మా మీద నీకు అభిమానం విశ్వాసం ఉంటే మరి అక్కడ నా బిడ్డ వదరు. లేదంటే నా బిడ్డ వచ్చు. సార్, 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 గుడ్ మార్నింగ్ సార్. ఎవడ్రా నువ్వు? సార్ మీకు పనికి మనిషి అవసరం ఉన్నారట, అందుకే వచ్చాను. బుద్ధి లేదు సరి, రోడ్డు మీద అడుగుతారా? అవును, నాకు పర్సనల్ మనిషి కావాలి. ఏ పని చెప్పినా చేస్తావా? ఏ పని చెప్పినా చేస్తానండి. ఈ నిచ్చినట్రా? నిచ్చినండి, నేను ఏ పని చేయనండి. ఆహా, ఎప్పుడు కొన్నావురా? నా పెళ్లి రోజునే కొనుక్కున్నానండి. ఓహో, మంగళసూత్రం కట్టారు కనమాట. నువ్వు ఏంటోరా? ఈ మధ్య నాకు పడుకుంటే నిద్ర రావట్లా, నడుస్తుంటే వస్తుంది. బాత్రూమ్కి వెళ్తే ఎవరు రావట్లేదు, బెడ్రూమ్ లోకి వెళ్తే వస్తుంది. ఇదేంట్రా బాబు అని డాక్టర్ కన్సల్ట్ చేశా. మీరు ఒక నెల రోజులు పులిపాలు తాగండి, తగ్గిపోతుందని చెప్పాడు. పులిని కొందాం అనుకుంటున్నా. పులా? అవునరా. నువ్వు చేయవలసిందల్లా ఏంటంటే, పులికి శుభ్రంగా స్నానం చేయించి ఒళ్ళు మర్దనా చేసి సాయంత్రానికల్లా ఒక గ్లాసు పాలు పితికి తాకివ్వాలంతే. అరే కైలాసం, ఇక్కడ పుట్టంకాయ కడ ఉందా లేడీ? మార్కెట్కి వెళ్ళిందండి. లేకపోతే ఏంటండి, పులిని పెంచి పాలు పెట్టకమంటే ఎవడైనా పనిచేస్తాడండి? ఏంటి పులి అన్నారా? పులి అన్నారు నా మతిపరపు మండ, మేకర్ పోయి పులి అన్నాను రా. పోయినారు, ఫాలో మీ. మెగాస్టార్ చిరంజీవి సినిమా రిలీజ్ అయింది. హాయిగా సినిమాకి వెళ్దామంటే మేనేజర్ లీవ్ ఇవిడే. హృదయాన్ని కరిగించేలా విషాదంగా ఏదో ఒకటి చెప్పి, దేవదాసు నిన్ను రోడ్డు మీదే అది వేస్తా. ఎందుకు ఏడుస్తున్నావు? మా మావయ్య చచ్చిపోయాడు. ఏమా? నా సొంత మావి సార్, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు సార్. ఇవాడ పోటీ ఊరుకో, బాధపడకు బామా. ఇవాళ ఒక్కరోజు మాత్రం లేపిస్తా. ఒక్కరోజు ఏమిటి? 16 రోజులు తీసుకో, తద్దనం పెట్టి తిరిగిరా. నీ సొంత మా అంటున్నావు కదా, నేను కూడా వచ్చి ఆ డెడ్ బాడీకి దండేస్తా. ఏమిటి, డెడ్ బాడీకి మీరు మాల వేస్తారా? ఇక మీదటే శవాన్ని రెడీ చేయాలి. ఏంటండి అది? అది పీణుకు స్నానం చేయించి బెంచి మీద పడుకోబెట్టాలి కదా, అదే చెప్పాను. అలాగే తొందరగా రెడీ చేయి, నేను గంటలో వస్తా. నీ ఆరోగ్య జాగ్రత్త. దండ్రండి. మాల వేయడానికి ఈయన వస్తానంటున్నాడు.
తెప్పడి కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి బాబూ? హాయ్ మోహన్, నేను రుద్రని మాట్లాడుతున్నాను. ఒక పెద్ద పార్టీ మన దగ్గర నొస్తూ కొనడానికి రెడీగా ఉన్నారు. ఆ పార్టీని మనం నెక్స్ట్ వీక్ మీట్ చేస్తున్నాం. ఓకే మోహన్, మోహన్ ఇలాంటి ఫోన్ పెట్టుకోడు. ఇందు మూలంగా నాగాపురం ప్రజలందరికీ తెలియజేయడమనగా, ఈ రోజు పౌర్ణమి, యథావిధిగా రాత్రిపూట ఏళ్ల నుండి ఎవరు బయటికి రాకూడదు. ఏ ఊళ్ళో లేని వింతగా ఉంది, రాత్రిపూట ఎవరు బయటికి రాకూడదని ఎందుకు దండు వేస్తున్నారు? నువ్వు ఈ ఊరి కొత్త కదూ, అందుకే ఇలా అడుగుతున్నావు. ఈ ఊళ్ళో పాతబడ్డ ఒక శివాలయం ఉంది, ఆ గుళ్ళోకి ఎవ్వరూ వెళ్ళకూడదన్నది ఒక సాంప్రదాయం. అయితే దైవశక్తి గల ఒక నాగుపోవు మాత్రం ప్రతి పౌర్ణమి నాడు ఆ గుడికి వెళ్లి నాగమణిని కక్కి శివపూజ చేస్తుంది. ఆ తరువాత తన ప్రియ నాగుతో రతిలో పాల్గొంటుంది. ఆ దృశ్యాన్ని ఎవరైనా చూస్తే వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అందువల్ల పౌర్ణమి రోజు ఎవ్వరూ ఇల్లు వదిలి బయటికి రారు. ఎంతసేపటి నుంచి చెప్తున్నాను, నీ చెవులు వినపడలేదా? అయినా అంత పట్టుదల దేనికి? పాలు తీసుకురావడానికి కాస్త లేటైంది, దానికి కోపగిస్తానా? ఇప్పుడు నువ్వు పాలు తాకపోతే నేను చచ్చిపోతాను, ఆ తర్వాత నేను ఎవరు కాపాడతారు? పాలు తాగు. చూస్తే తెలియడంలో బొమ్మ గీస్తున్నాను. ఇదేంటమ్మా పావు మెళ్ళ వేసుకున్నావు? కొబ్బరి బండాల వ్యాపారం వదిలి పావులు గారడి చేస్తున్నావా? ఇది గారడి చేసే పాము కాదయ్యో, నాగాపురంలో దైవ నాకు. ఈ నాగరాజు అంటే నాకెంత ఇష్టం. ఓహో ఓహో. అవును ఏమిటయ్యా, ఇది గుడి కోనేరు చెట్టు చేమ ఈ బొమ్మలే గీస్తావా? మనుషుల బొమ్మలు కూడా గీయగలవా? అన్ని వేయగలను. అందరూ ఆడవాళ్ళ బొమ్మలు గీయాలంటే
నాకు హల్వా తినట్టే. అయ్యో నా బొమ్మ గీవయ్యా. ఇప్పుడే నీ బొమ్మ వేస్తాను, వెళ్ళాలా నిలబడి. సరే. పెద్ద కనకదుర్గమని అనుకున్నావా? పావుతోటి పోజిస్తున్నా, పావున్ కింద దింపు. నాగరాజా రెడీయా? రెడీ. గుడ్. బొమ్మ అయిపోయింది, వచ్చి చూడు. ఏమిటయ్యేది, గడ్డి పిచ్చుగా అసహ్యంగా బొమ్మ గీసావు, నేనేమన్నా సిల్కులు అనుకున్నావా? ఏమిటయ్యేది, తోడ మీద మచ్చ పెట్టావు. నాకు అక్కడ ఉందని నీకేమో తెలుసు? నాకు సాముద్రిక శాస్త్రం తెలుసు. ఒక్కసారి ముఖం చూస్తే చాలు, మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో కరెక్ట్ గా చెప్పగలను. మచ్చల గురించి మాత్రమే తెలుసా, ఇంకా ఏమైనా తెలుసా? నాకు అన్ని తెలుసు. అయ్యో, కట్టుకోబోయే వాడికి తెలియాల్సిన రహస్యం నీకు తెలిసింది, ఇప్పుడు నేను ఏం చేయను? మాట్లాడకుండా నన్నే కట్టుకో. ఏంటి అది? సాముద్రిక శాస్త్ర ప్రకారం తొడ మీద మచ్చ ఉన్న అమ్మాయికి గుండె మీద మచ్చ ఉన్న మగాడే మొగుడవుతాడని చెప్తారు. కావాలంటే నా గుండె మీద మచ్చ ఉంది చూడు. మగాడు ఆడదానిగా మారతాడని విన్నాను, కానీ నా లంగా పోని ప్యాంట్ షర్ట్ గా ఎలా మారింది? అయ్యి బాబోయ్, ఈ కడ్రాయితో ఊళ్ళోకి వెళ్తే దారులు అందరూ దడుచుకున్నాను రాళ్లతో కొట్ట. అవసరానికి లంగా పోని అయ్యా. సరే.